శకుంతలం సినిమా విడుదలకు ముందుగా సినీ నటి సమంత స్వల్ప అస్థితకు గురి అయ్యారు. సమంత గత కొద్ది రోజులుగా షూటింగ్ శకుంతలం ప్రమోషన్లో మునిగిపోయారు. ఆమెకు తాజాగా జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బుధవారం సాయంత్రం తాను శకుంతల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం లేదని తెలిపారు. ఈ వారం అంతా నా సినిమాని ప్రమోట్ చేస్తూ మీ ప్రేమలో మునిగి తేలుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నారు. దురదృష్టవశాత్తు తీవ్రమైన షెడ్యూల్ ప్రమోషన్ల వల్ల ఇబ్బంది పడ్డాను. నేను ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాను. నా స్వరాన్ని కూడా కోల్పోయానని ట్వీట్ చేశారు. ఈరోజు సాయంత్రం ఎల్ఆర్ఐటీలో జరగనున్న వార్షికోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొలేకపోతున్నాను. మా టీంతో కలిసి మీరు పాల్గొనండి. మీ అందరినీ నేను మిస్ అవుతున్నానని రాసుకొచ్చింది సమంత. దేవి థియేటర్లో శకుంతలం సినిమా సంబంధించి ఫ్లెక్సీలే వీడియోలపై కూడా సమంత స్పందించారు. ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ చేశారు. 14వ తేదీ నుండి అందరూ శకుంతలం ప్రేమిస్తారు. మేము మా వంతు కృషి చేస్తాము. శకుంతలం త్వరలో మీ సొంతం అవుతుంది అంటూ ట్వీట్ చేశారు. సమంత యశోద సినిమా తర్వాత నటించిన చిత్రం శకుంతలం. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్యామ్ శకుంతలగా నటించగా మలయాళీ నటుడు దేవమోహన్ దుష్యంతుడు పాత్రలో నటించారు. భారీ బడ్జెట్తో ఎన్నో అంచనాల మధ్య నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం మయోసైటిక్కు గురి అయిన సమంత గత కొన్ని నెలల నుంచి సినిమాలకు దూరంగా ఉండి ఈ మధ్య షూటింగ్లో పాల్గొంటున్నారు.